చెరువులు నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకువెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై దుర్గం చెరువు పరిసరాల్లో నివసించే వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4 లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి 6 వారాలలోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్టయింది. ఆదివారం కుక్కట్పల్లిలోని నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా ఇవాళ మాదాపూర్లో కూల్చివేతలు కొనసాగిస్తుంది. కావురి హిల్స్ పార్క్ స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్క్ లో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావురి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాలను తొలగించిన అనంతరం కావురి హిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు.